టుడే మన కాన్సెప్ట్ వచ్చేసరికి డిఫెక్ట్ అండ్ డిఫెక్ట్ రిపోర్టింగ్. సో మనం టెస్టింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం రిపోర్ట్ చేస్తాం కదా. సో ఆ టైంలో ఇఫ్ ఎనీ ఎనీ ఇఫ్ ఎనీ యాక్చువల్ రిజల్ట్ వాస్ నాట్ మ్యాచింగ్ టు ద ఎక్స్పెక్టేషన్ ఓకే దెన్ దట్ రిపోర్ట్ ఈస్ నోన్ యాజ్ దట్ రిపోర్ట్ ఈస్ నోన్ యాజ్ ఫెయిల్ దట్ ఫెయిల్డ్ టెస్ట్ కేస్ ఈస్ నోన్ యాజ్ డిఫెక్ట్. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైతే టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తామో అప్పుడు రిపోర్ట్లో ఆల్రెడీ మనం టెస్ట్ కేసెస్ రాసుకున్నవి మనకి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి రాసి పెట్టుకున్నాను. సో ఏంటంటే వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, సక్సెస్ఫుల్ లాగిన్ అవ్వాలి. బట్ నాకు ఇక్కడ ఏమైందంటే పేజ్ ఓపెన్ కాలేదంట, అసలు నాట్ ఓపెన్ అని ఉంది. సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యి ఉండాల్సింది కానీ కాలేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు యాక్చువల్ లో జరగలేదు. కాబట్టి దీన్ని నేను ఏమన్నాను, ఫెయిల్ అన్నాను. ఫెయిల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ డిఫెక్ట్. ఇప్పుడు నేను దీన్ని డిఫెక్ట్ కింద కన్సిడర్ చేసినాను, దేని కింద కన్సిడర్ చేసినాను, డిఫెక్ట్. సో మళ్ళీ కాన్సెప్ట్కి వస్తే, నౌ ఆఫ్టర్ ఫైండింగ్ ద డిఫెక్ట్, ఆఫ్టర్ ఫైండింగ్ ద డిఫెక్ట్ వీ నీడ్ టు అప్డేట్ ద డిఫెక్ట్ స్టేటస్ టు డెవలపర్స్ ఓకేనా. సో వన్స్ మనం డిఫెక్ట్ రాగానే మనం ఏం చేయాలని అంటే ఆ వచ్చిన డిఫెక్ట్ ని డెవలపర్స్ దగ్గరికి పంపించాలి ఓకేనా. ఆఫ్టర్ ఫైండింగ్ ద డిఫెక్ట్స్ వి నీడ్ టు అప్డేట్ ద డిఫెక్ట్ స్టేటస్ టు డెవలపర్ ఓకేనా. ఓకే sending the defect to developer is known as defect reporting okay. So మనము డిఫెక్ట్ వచ్చిందని డెవలపర్ కి చెప్పే ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే డిఫెక్ట్ రిపోర్టింగ్ అని అంటాం ఓకేనా. సో డిఫెక్ట్ రిపోర్టింగ్ వాస్ ఫాలోస్ త్రూ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఆర్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఆర్ డిఫెక్ట్ లాగ్ ఓకే. సో సింపుల్ గా చూడండి, సో మనకు ఈ డిఫెక్ట్ అనేది, సో డిఫెక్ట్ రిపోర్టింగ్ టెంప్లెట్స్ వాడి మనం డెవలపర్ దగ్గరికి సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో గైస్ మ్యూట్ చేయండి అందరు. సో డిఫెక్ట్ అంటే ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు యాక్చువల్ లో జరగకపోతే దాన్ని డిఫెక్ట్ అంటాం. డిఫెక్ట్ రిపోర్టింగ్ అంటే మనకు వచ్చిన డిఫెక్ట్ ని డెవలపర్ టీమ్ కి సెండ్ చేయడం, దాన్ని డిఫెక్ట్ రిపోర్టింగ్ అని అంటాం. ఈ డిఫెక్ట్ రిపోర్ట్ చేయడానికి మనం డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ వాడతాము అండ్ డిఫెక్ట్ లాగ్ కూడా వాడతాం. ఈ డిఫెక్ట్ లాగ్ అనేది ఎక్సెల్ షీట్ లో నేను క్రియేట్ చేసి ఇస్తాను చూడండి.
నౌ అబ్జర్వ్ క్లియర్లీ. సో ఇక్కడ నేను ఇంకొక షీట్ క్రియేట్ చేస్తా ఉన్నా. సో ఈ షీట్ కి నేను ఓకేనా, సో ఈ షీట్ కి నేను డిఫెక్ట్ లాగ్ అనే పేరు పెట్టుకున్నాను. సో ఒక డిఫెక్ట్ నేను డెవలపర్ దగ్గరికి సెండ్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటంటే సీరియల్ నెంబర్ అండ్ డిఫెక్ట్ ఐడి విత్ డిఫెక్ట్ డిస్క్రిప్షన్ అండ్ టెస్ట్ సినారియో ఐడి అండ్ టెస్ట్ కేస్ ఐడి అండ్ రిపోర్ట్ బై అండ్ రిపోర్ట్ డేట్. అసైన్డ్ బై అంటే ఏ డెవలపర్ దీన్ని అసైన్ చేసుకుంటారు అనేది. నెక్స్ట్ అసైన్ డేట్ ఏ రోజు అసైన్ చేసుకున్నారు. దాని తర్వాత ప్రియారిటీ లెవెల్ అంటే ఎంత తొందర దీన్ని ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ స్టేటస్ స్క్రీన్ షాట్ ఫిక్స్డ్ బై ఫిక్స్డ్ డేట్ కామెంట్ ఓకేనా. సో ఇవి మనం ఫిల్ చేయాల్సిన పర్టికులర్ కాలమ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక డిఫెక్ట్ రాగానే మనం ఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎలా రిపోర్ట్ చేయాలి, నాకు ఒక డిఫెక్ట్ వచ్చింది కదా ఇక్కడ. గైస్ ఇప్పుడు నాకు ఒక డిఫెక్ట్ వచ్చింది కదా, ఎక్కడ వచ్చింది, టెస్ట్ కేసెస్ లో నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నాకు ఒక డిఫెక్ట్ వచ్చింది. గైస్ ఇక్కడ డిఫెక్ట్ కనపడతా ఉందా? హలో. yes sir. సో ఈ డిఫెక్ట్ ఎన్నో నాకు వచ్చిన ఫస్ట్ డిఫెక్ట్ ఇది, కాబట్టి దీన్ని నేను రిపోర్ట్ చేయాలి. ఏ సినారియోలో వచ్చింది నాకు ఈ డిఫెక్ట్, సినారియో ఐడి ఏంటి? సినారియో ఐడి లాగిన్ లాగిన్ 002. నా ఇప్పుడు చూడండి సీరియల్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 డిఫెక్ట్ ఐడిని ఇలా డినోట్ చేస్తారు. ఎలా అంటే డి హ్యాష్ 1 ఓకేనా. సో దీని డిస్క్రిప్షన్ ఏంటంటే లాగిన్ రిజెక్టింగ్ ద లాగిన్ రిజెక్టింగ్ ద రిజెక్టింగ్ ద వ్యాలిడ్ ఇన్పుట్స్. జనరల్ గా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తే ఏమవ్వాలి, నాకు లాగిన్ అవ్వాలి. కానీ నేను కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినా రాంగ్ అవుతుంది, నాకు ఇక్కడ డిఫికల్టీ ఫేస్ అవుతున్నాను అని చెప్పి. నౌ
ఎన్నో సినారియోలు వచ్చిందంటే టిఎస్ అండర్ స్కోర్ లాగిన్ అండర్ స్కోర్ 002 ఈ సినారియో నెంబర్ 2లో వచ్చింది. అండ్ దీని కేస్ ఐడి ఏంటి అని అంటే టీసీ అండర్ స్కోర్ కేస్ ఐడి చెప్పండి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి తనకి నాకు ఎక్కడ చేస్తే వచ్చింది అనేది. దీనికి నాకు ఎన్నో కేసులు వచ్చింది. PC0002 ఓకే, టీసీ 002 రిపోర్ట్ చేస్తా ఉన్నది ఎవరు? ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి పర్టికులర్గా ఒకవేళ మీరు రిపోర్ట్ చేస్తే మీ నేమ్ మీరు ఇస్తారు. అండ్ రిపోర్ట్ డేట్ వచ్చి ఓకే సమ్ 5th 21st అని తీసుకున్నాను. అసైన్డ్ బై, అసైన్ ఎవరు చేసుకుంటారు దీన్ని? అంటే యాజ్ ఎ టెస్టర్ అసైనర్ పేరు రాయడానికి నీకు లేదు కానీ బట్ ప్రియారిటీ చెప్పాలి. ప్రియారిటీ ఏంటంటే ఇది లాగిన్ కాబట్టి హై ప్రియారిటీ, నువ్వు చాలా తొందరగా దీన్ని ఫిక్స్ చేయాలి. స్టేట్ స్టేటస్ దగ్గరికి వచ్చే లోపల న్యూ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? స్టేటస్ న్యూ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూడండి, డెవలపర్కి మీరు ఒక మెసేజ్ పాస్ చేసినట్టు, నాకు ఒక డిఫెక్ట్ వచ్చింది. ఆ డిఫెక్ట్ ఏంటంటే లాగిన్ అనేది వ్యాలిడ్ ఇన్పుట్స్ ని రిజెక్ట్ చేస్తుంది. అండ్ దీని సినారియో ఏంటంటే టీఎస్ అండర్ స్కోర్ లాగిన్ అండర్ స్కోర్ 002 కేసు వచ్చేసరికి 2 అండ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు సూర్య అండ్ రిపోర్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 21. అండ్ అసైన్ ఎవరు చేసుకుంటారో మీ ఇష్టం, ఎవరైనా అసైన్ చేసుకోండి. దీని ప్రియారిటీ హై, ఇది ఎక్కువ ప్రియారిటీలో ఉంది. స్టేటస్ వచ్చేసరికి న్యూ. అండ్ మీకు వచ్చిన డిఫెక్ట్ తాలూకా స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేయాలి మీరు, ఓకేనా? అండ్ ఫిక్స్డ్ బై ఫిక్స్డ్ డేట్ ఇస్తారు. ఎవరు? ఫిక్స్ చేసిన వాళ్ళు వాళ్ళ నేమ్ రాసి వాళ్ళ డేట్ అనేది ఇస్తారు అనమాట. స్క్రీన్ షాట్ అనేది ఎందుకు తీయాలి అరెస్ట్ టెస్ట్? గాయ్ స్క్రీన్ షాట్ ఎందుకు తీయాలి? ఎనీవన్? ప్రూఫ్ కోసం సార్, ప్రూఫ్ కోసం. అంటే ఆ సో డిఫెక్ట్ కరెక్ట్ ఏనా కాదా అని. ఎస్, డెవలపర్కి నాకు ఇక్కడ డిఫెక్ట్ వచ్చిందంటే తను నమ్మడు. ఇదిగో ఇక్కడ నాకు వచ్చినప్పుడు ఇదిగో ఈ పలాని ఎర్రర్ మెసేజ్ ఇట్లా వచ్చిందని తనకి చెప్పడానికి, ఓకేనా? సో ఇది డిఫెక్ట్ రిపోర్ట్. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించినారా, స్టేటస్ అనేది గైస్, ఈ స్టేటస్ న్యూ అంటే ఏంటి? న్యూ ఇష్యూ అంటే యాజ్ ఎ టెస్టర్ నేను ఒక కొత్త డిఫెక్ట్ ని కనిపెట్టినానని చెప్పినాను డెవలపర్కి. సో ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి రిపోర్ట్ దగ్గర రాసినాను, ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ నాట్ మ్యాచింగ్ టు ద యాక్చువల్ ఇట్ విల్ ఫెయిల్, ఇఫ్ ద రిపోర్ట్ ఈస్ ఫెయిల్ ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్, ఫర్దర్ బగ్ లైఫ్ సైకిల్ ఫాలో. అంటే ఇప్పుడు నేను వన్స్ ఆ డిఫెక్ట్ అక్కడ ఇవ్వగానే స్టార్ట్ అయ్యేదాన్ని ఏమంటారంటే బిఎల్సి అని అంటాం. బాగా వినండి కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఏంటది బిఎల్సి. బిఎల్సి అంటే బగ్ లైఫ్ బగ్ లైఫ్ సైకిల్. సైకిల్.